పథకాలలో పథకాలు కూడా చాలా వరకు అందరికీ మధ్య తరగతి వాళ్ళకి లేని వాళ్ళందరికీ బాగానే ఉన్నాయి, అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమైనా అంటే పథకాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అన్నారు, నిజమేనా? అదేం లేదండి, అదేం కాదు. మొత్తం పెట్టుకున్న వాళ్ళందరికీ 80% 90% వచ్చింది. అట్లాంటిది ఇన్ఫర్మేషన్ లేదు, అందరిని సమానంగా అంటారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చారా పథకాలు? పథకాలు అంటే వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళకి కొన్ని పథకాలు మంచి ఇచ్చారు, పసుపు కుంకుమ అని కానీ వేరే రకాలుగా కానీ, అదే సంక్రాంతి కానీ కానీ అలాంటి వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు వాళ్ళు పెట్టారు. వీళ్ళు పెట్టినవి వీళ్ళు అమ్మబడి కానివ్వండి, అట్లాగే పేదలకి కానివ్వండి, డ్వాక్రా రుణ లోన్ మాఫీ కానివ్వండి, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చాలా ఉపయోగపడింది. జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది కానివ్వండి, ఫస్ట్లో ఈ మధ్య బాగా వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు, అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వెళ్ళినమంటే వర్క్ కూడా తొందరగా అవుతుంది. రామ సచివాలయాల్లో కూడా బాగానే రిసీవ్ చేసుకుని పనులన్నీ బాగా చేస్తున్నారు. వాలంటీర్ లేనప్పుడు అండి, పద్దాక మనం ఈ ఆఫీసులు ఎక్కడో తాలూకా ఆఫీసుని లేకపోతే వాళ్ళు చెప్పిన ప్లేస్కి ఈ సేవలని అక్కడ లైన్లో నుంచి బాగా టైం ఎక్కువ వేస్ట్ చేసి మనకి ఒక రోజు అలా దానికి ఏదైనా ఎంప్లాయీస్ కానీ వీటికి కానీ వెళ్తే ఒక పని మీద ఒక రోజు మొత్తం పోయి. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్ ఎదుకది ఇంటిమేట్ చేస్తున్నారు, మనం వెళ్ళంగానే మన పని చేసి పెడుతున్నారు. అవసరమైతే వాళ్ళు కూడా 1-2 సార్లు మనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటికి వచ్చి వాళ్ళే చేసుకుని వెళ్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం అని చెప్పి వేస్ట్ అని చెప్పి ప్రతిపక్షాలు అన్నారు కదా మరి, అంటే ఇదివరకు అండి పంచాయతీలు గ్రామ పంచాయతీలు వీటిలో ఉన్నప్పుడు ఈవోలు ఆఫీసులు అవన్నీ ఉండేవి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ సచివాలయాన్ని పెట్టింది, ఎక్కడికక్కడ ఒక 200 మెంబర్స్కి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఆ ఏరియా ప్రజలందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వలన ఏంటంటే ఈ అందరూ ఒకేసారి కాకుండా ఎక్కడికక్కడ డివైడ్ చేయటం వలన ఎవరి ఏరియాలో ఎవరి సచివాలయానికి వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుని రావడానికి అది తొందర ఈజీగా అవుతుంది పాలసీ. అది ఇప్పుడు ఇళ్ల పట్టాల కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉందండి? అది బాగా జరుగుతుందండి, అన్ని చోట్ల ఇప్పుడు ఇతరుల వారీగా ఇస్తున్నారు, ఎక్కడికక్కడ కూడా సిస్టమేటిక్గా పెట్టారు, అందరికి బాగానే వాళ్ళ వాళ్ళకి రాసేసుకుంటున్నారు. లేదు లేదండి, వాళ్ళ వాళ్ళకి అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ వాళ్ళకే కాదు, ఎక్కువ శాతం అందరికీ ఒక వైఎస్ఆర్సీపీ అనే కాదు, లేని వాళ్ళు ఎవరు పెట్టుకున్న అర్హులైతే పేదలు వాళ్ళకి వైట్ కార్డు ఉంటే ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు చేరం. వాళ్ళ వాళ్ళకైతే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదండి, ఈరోజు 80 లక్షల మంది ఇక్కడికి ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చారు, 100,000 మంది ఉన్నారంటే ఒక వైఎస్ఆర్సీపీ అయితే దీంట్లో ఎవరెవరు ఏ పార్టీ అనేది మనకు తెలియదు కానీ అందరికీ అందుతున్నాయి అందుబాటులో. ప్రతిపక్షం ఏమిటంటే ఇచ్చే ఇల్లు కూడా ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయి, మరుగుదొడ్లు లాగున్నాయి, అంత ఉంటాయి అంతే అని చెప్పి అంటే కామెంట్ చేస్తున్నారు. ఈ సామాన్యుడు ఉండడానికి అంటే ఇప్పుడు అసలంటూ ఇల్లు లేదు కదండి, ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ఇల్లు లేదు, గుడిసెలు ఉన్నాయి, చిన్న అద్దెలు కట్టుకుంటున్నారు, రేకుల షెడ్లు ఒక గదిలో అనబడి ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఇల్లు ఇచ్చి ఒక బిల్డింగ్ షెల్టర్ ఏర్పాటు చేసి అద్దెల భారం తగ్గించి మరి వాళ్ళకి లోన్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించి ఇవన్నీ చేయటం వలన వాళ్ళకి ఎంతో ఇప్పుడు టౌన్లో ఉంటున్నారు, చాలామంది సగం వచ్చే జీతంలో సగం జీతం వాళ్ళకి దీనికి అద్దెలకే వెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ షెల్టర్ ఇవ్వటం వలన వాళ్ళు షెల్టర్ ఉపయోగించుకోవడం వలన 6,000 ఉందనుకోండి, అది ఎంతో బెనిఫిట్ కదా, వాళ్ళ ఖర్చులకు కానీ పై ఖర్చులకు కానీ సేవ్ అయినట్టే కదా. చాలా వరకు వాళ్ళు సేవ్ అవుతున్నారు కదా దీన్ని బట్టి. వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది. అద్దెలు ఉందనుకోండి, వాళ్ళు ఆడి కోపం వచ్చినా ఇంటి ఓనర్ బాగోపోయినా మనకి ఇష్టం లేకపోయినా పద్దాక మనం ఇల్లు చుట్టూ మారుతూ ఉండాలి. ఇప్పుడు మన సొంత గూడు అంటూ ఉంటే అదే పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, ఎక్కడికి వచ్చిన కమ్యూనికేషన్ ఉంటుంది, పలాన చాట ఉంటున్నాం అని అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే గుళ్ళల్లో కొంచెం దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు పాల్గొడుతున్నారు, ఇది వైసీపీ చేపిస్తుందని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అది అదేం లేదండి, ఇది ఒక రాజకీయం క్రీడ లాంటిదే కానీ ఎవరికాళ్ళు ఏంటంటే దాన్ని చేసేసి పక్కనాల మీద బురద్దలనే నెపంతో తప్పితే ఎవరు దేవుడి విగ్రహాలు పగలగొట్టాలని ఎవరు అనుకోరు. ఏమో అన్ని మతాలు సమానంగా ఉంటాయి, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా అన్ని మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వమత సమ్మేళనం ఎవరు కూడా మతాలు దొరికెళ్ళరు. ఇది పని కట్టుకుని ఏదో కొంతమంది రౌడీ మొహలు పని తప్పితే వెళ్ళడం వచ్చేసి ఆ పక్కనాల మీద నెపం వేయాలని తప్పితే ఈ పార్టీ వాళ్ళు చేశారని మనం అనుకోవచ్చు.
అంటే ఇప్పుడు జగన్ ఎలా చూస్తుంటారు, ఒక మతాన్ని వాల్యూ ఇవ్వడం, ఒకలాంటి వాల్యూ చూస్తారా, లేకపోతే అందరూ ఈక్వల్గా చూస్తున్నారా? మతాలు ఆయన ఏ మతం అన్న అవనండి, అన్ని మతాలని ఆయన సమానంగా చూస్తున్నారు. ఇక్కడ క్రిస్టియన్ దానికి కానీ, హిందూ మతాలకు కానీ అందరినీ అందరికీ సమానంగా చేస్తున్నాడు. అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నాడు. అండ్ ఒక ముఖ్యమంత్రిగా పదవి వచ్చినప్పుడు ఆ పాత్రలో అందరికీ న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఒకే మతాన్ని క్రిస్టియన్ మతానికి మానవాళ్ళు, లేకపోతే హిందూ మావాళ్ళు కాదు, లేకపోతే క్రిస్టి ముస్లిం మైనార్టీలు కాదని కాకుండా మూడు మతాలను కూడా అందరిని సమానంగా అనుకోరు. ఒక ముఖ్యమంత్రి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ దారులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అది అన్ని గవర్నమెంట్లో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పాత కక్షలు అండి. ఇవన్నీ వైసీపీ తెలుగుదేశం అని గవర్నమెంట్ కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న ముఠాతా కదా. కానీ వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మనం జరిగితే ప్రతిదాన్ని పార్టీ రంగులు చూపిస్తారు. తప్పితే అది వైసీపీ వచ్చినా, లేకపోతే తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా అది చేయటం అనేది తప్పు. అది మనం కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది అనేది. అంటే ల్యాండ్ ఆర్డర్ మీద ఉంటుంది, పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ కొంచెం స్ట్రిక్ట్గా పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు టీడీపీ పాలనలో, వైసీపీ పాలనలో దేనిలో ప్రజలకు మంచి జరుగుతుందనిపించింది? ఎక్కువ శాతం ఈ గవర్నమెంట్లోనే లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా న్యాయం జరిగింది. ఎక్కువ శాతం బాగా జరిగింది. అందరికీ ఏదో ఒక పథకం, ఒక అమ్మఒడి కానివ్వండి, ఇంటి స్థలం కానివ్వండి, డ్వాక్రా పథకం కానివ్వండి, అదే మరి పెన్షన్ వద్ద పెన్షన్ కానివ్వండి, ఈ మహిళా పెన్షన్ ఒకటి పెట్టారు ఈ మధ్య, సాధికారిక లోన్స్ ఏమైనా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో పథకం పేదలకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎవరు పని నాకు అందలేదు, నాకు ఈ పథకం రాలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి మాత్రం ప్రతి ఇంటికి ఒక పథకం వచ్చిందండి. అందరూ కొంచెం సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అట్లాగే ఈ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలామందికి కట్టుకోలేని వాళ్ళు ఫీజులు, ఇవాళ కరోనా వచ్చింది, ఈ వింత వ్యాధితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇలాంటి సందర్భంలో మరి అమ్మ ఒడి కార్యక్రమాలు నిరుడు కానీ ఏడు కానీ చాలామంది పిల్లలకి, ఇంటికి ఒకరికి ఇస్తాం వలన వాళ్ళ ఏ జబ్బు వచ్చినా అండి, ఎడ్యుకేషన్ ఈ కార్పొరేట్ వ్యవస్థలు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ఎవరు ఫీజులు కూడా వదులుతలేదు. ఇలాంటి సందర్భంలో ఆయన 15,000 మరి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టి ఆ డబ్బుల్ని చాలా వరకు పాపం ఆ పేద ప్రజలకు విద్యలు చదువుకోవడానికి ఉపయోగపడి వచ్చేసి, అట్లాగే నాడు నేడు బడి కార్యక్రమాలు పెట్టి వాటన్నిటిని డెవలప్ చేసి, స్కూల్స్ని డెవలప్ చేసి, ఆధునీకరణ చేసి వాళ్ళకని చాలా వరకు ప్రభుత్వం అతను పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఎవరికి మధ్యవర్తుల ద్వారా కాకుండా గ్రామ సచివాలయాల ద్వారా వెళ్తాం వలన ఎక్కడ అవినీతి జరగకుండా ఉంటుంది. ఇదివరకు ఏంటంటే కార్యకర్తలు లేకపోతే ఇంకొకళ్ళు అలా చేసేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరికన్నా మంచి వాళ్ళకి మనవాడు అనుకుంటే మనవాడికి ఇచ్చుకోవటం, లేకపోతే ఈ మనవాడు కాదు పలానా పార్టీ అనేది ఇవ్వడం కాకుండా ఈ స్వచ్ఛాలయాలు అనే వ్యవస్థను తీసుకురావడం వలన వాళ్ళు పార్టీతో పని కాదు కానీ పేదలతో కానీ ఎవరికైతే అనుకూలం ఉండాలో అందరికి కూడా న్యాయం జరిగేలాగా చూస్తున్నారు. మరి టీడీపీ సరే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది మనం ఫ్యూచర్లో ప్రజలు నాడిని బట్టి తీసుకుంటుందండి. వచ్చే ఛాన్సెస్ అంటే చెప్పలేమండి. ఇప్పుడు మనం అన్ని పథకాలన్నీ తీసుకున్నారు, ప్రజల నాడిని మనం కనిపెట్టలేము. ఇంక 2 సంవత్సరాలు టైం ఉంది కదండి, అది ఏమని బట్టి ఉంటుంది. కాకపోతే డెవలప్మెంట్ వైజ్గా చూసుకుంటానండి, పేదలకైతే సంక్షేమ పథకాలు అన్నీ కానీ కొంచెం డెవలప్మెంట్గా సైడ్ కూడా జగన్ గారు ఈ పరిపాలన మీద దృష్టి పెట్టి ఇటు అమరావతిని కానివ్వండి, ఇటు మన ఇండస్ట్రీల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, వీటి మీద ఇటు ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఇప్పుడు వరకు చేసిన పథకాలన్నీ బాగున్నాయి, అటువైపు కూడా కొంచెం ఒకసారి దృష్టి పెడితే ఇంకా ఆయనకి తిరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. అది కూడా కొంచెం ఒక సైడ్గా ఈ పథకాలన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఈ మనకి ఈ ఆదాయం తీసుకొచ్చేటువంటి డెవలప్మెంట్ కూడా ఒక సైడ్ చూసుకుంటే దాన్ని కూడా దాని ఇంకా 2024 కూడా ఆయనకి బాగుంటుందండి. మెజార్టీ వస్తుంది, అది కూడా కొంచెం ఆయన సజెస్ట్ చేసుకుంటాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.